ప్రదేశ్ యువగణం పాదయాత్రకు విశేష స్పందన కనిపిస్తుంది. ఉండిలో ఆక్వా రైతులతో లోకేష్ ముఖాముఖి జరగనుంది. జగన్ పాలనలో సీడ్ ఫీడ్ విద్యుత్ సమస్యలతో ఎన్నో కష్టాలు పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవట్లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయంటున్న మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆక్వా రైతులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పార్టీ జాతీయ కార్యదర్శి యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఉండి చేరుకుంది. ఇక్కడ కోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం జరగనుంది. అలాగే రైతుల సమస్యలను తెలుసుకునేందుకు యువనేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనతో కొంతమంది నాయకులు అలాగే రైతులు ఉన్నారు, ఆక్వా రైతులు. వాళ్ళ ఎటువంటి సమస్యల్ని యువనేత ముందు పెడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గారు సార్, చెప్పండి, ఎటువంటి ఆక్వా రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నేను 32 ఏళ్ళ నుంచి ఆక్వా రంగంలో ఉన్నాను. ఈవేళ జగన్ గారి ప్రభుత్వంలో ఆక్వా రంగాన్ని పూర్తిగా సంక్షోభంలో గింటేసాడు. ఈయన ఏ విధమైన ఆక్వాను ఆదుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. పైగా ఆయన పాదయాత్రలో గొప్పల కోసం నేను రూపాయినర యూనిట్కే కరెంట్ ఇస్తాను, ప్రతి రైతుకి చిన్న పెద్ద తేడా లేదని మన ఘనపురం ఏరియాలో చెప్పాడు పాదయాత్రలో. ఈవేళ ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను ఒకే పరిధిలో ఉన్న పొలంలో కూడా రెండు ఉంటున్నాయి. ఆక్వాజోన్ ఉంటుంది, నా ఆక్వాజోన్ ఉంటుంది. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు సపోజ్ నాకు 4 మీటర్లు ఉంటే 2 మీటర్లు ఆక్వాజోన్లో ఉంటుంది, 2 మీటర్లు మా 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేం దారుణం అంటే దాని గురించి ఏదో పరిశీలన చేస్తాను. ఇప్పటి వరకు దాన్ని చేయలేదు. ఈ రకంగా కరెంటు విషయాల్లోనే ఎకరానికి 10-30 వేలు నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చారు జగన్ గారు. అదేవిధంగా ఈవేళ నాణ్యమైన సీడ్ లేదు. ఈవేళ కొనుగోలుకు వచ్చేటప్పటికి ప్లాంట్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొంటున్నారు. టన్నుకి 60-70 వేలు రేటు తగ్గించేశారు. ఈవేళ ఏదో విదేశీ మార్కెట్ దగ్గర అక్కడే రేట్లు తేడా వచ్చింది, మా వాళ్ళ ఎక్స్పోర్ట్ సరిగ్గా లేదని ఇవాళ రైతులందరూ కూడా. మాకు ఏంటంటే రైతు ఏ రోజుని పట్టాలంటే ఆ రోజున సడన్గా ఈవేళ తీసేయాలంటే ఈవేళ తీసేయాలి, దానికి ఏదైనా జబ్బు వస్తే. ఇటువంటి దాంట్లో ప్లాంట్ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. పైగా ప్లాంట్లకు మేము మినిమం రేట్ ఇచ్చామని జగన్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. మేము అలా అంటూనే ఉంటాం, మీరు అలా కొనుగోలని వాళ్ళతో లాలో చెప్పాడు. ఈవేళ వాళ్ళ ఇష్టం వచ్చిన రోడ్డుకే రైతు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ ట్రాన్స్ఫర్ రేట్ చూస్తే ఇంకా మా రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. 100,000 ట్రాన్స్ఫర్ 5 లక్షలు అయిందంటే అది కూడా క్వాలిటీ ఉన్న ట్రాన్స్ఫర్లు ఇవ్వకుండా ఇవాళ రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో మా ఆక్వా రైతులందరూ కూడా ఒక స్వర్ణయుగం కింద ఉండేది. 12% రాష్ట్ర ఆదాయానికి కూడా తీసుకొచ్చాడు ఆయన ఆక్వా రంగం ద్వారా. విదేశ మార్గదర్శి వచ్చే ఆదాయం 12% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే విధంగా తీర్చిదిద్దాడు. ఈవేళ ఇంత సంక్షోభంలో ఏనాడు కూడా రైతులు కేకేసి పిలిచి మేము ఈ విధంగా ఆదుకుంటాం, మీరు నష్టపోకుండా. వేళ పత్తి రైతులకి ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతులకి ఏం కర్మ వచ్చిందో ఆత్మహత్యలు చేసుకునే కర్మ, భవిష్యత్తులో రుయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఈవేళ ఆక్వా రైతు అంటే అప్పు పుట్టిన పరిస్థితి వచ్చేసింది. ఈ ఆక్వా రంగం కుదేలైపోతుంది. మరి జగన్ గారు హామీలు ఏమైపోయినాయి అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే వేళ మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాం కరెంటు విషయంలో. ఆయన నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి యూనిట్కి తేడా లేకుండా ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను లేకుండా రూపాయి కరెంట్ సప్లై చేస్తానని చెప్పారు. ఇవాళ లోకేష్ గారి దృష్టికి కూడా మా ఆక్వా రైతులందరూ కూడా కొన్ని సమస్యలను తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవడానికి మేనిఫెస్టోలోనే ప్రకటించాలనేది మేము అందరం డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆక్వా రంగం మళ్ళీ స్వర్ణయుగం వస్తుందని. అందుచేత మేము ఈ విధంగా మీరు చెప్పండి ఎటువంటి సమస్యలను ఈరోజు ముఖాముఖి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా కరెంటు విషయంలో అండి చాలా దారుణంగా ఉంది. మరి ట్రాన్స్ఫర్ గతంలో 100,000 రూపాయలు పెడితే 160,000 పెడితే ట్రాన్స్ఫర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెడితే కానీ ట్రాన్స్ఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఆక్వా జోన్ అని చెప్పి పెడుతున్నారే కానీ సబ్సిడీ అనేది కూడా 5 ఎకరాల లోపు వాళ్ళు తీసేస్తున్నామని చెప్పి అన్నారు. కానీ ఎట్టి బదిలో కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా కరెంటు బిల్లు పూర్తిగా రావటం, దానివల్ల కట్టలేని పరిస్థితులు మరి రైతాంగం ఎదుర్కొంటుంది. ఈ ఇబ్బందులు కూడా అలాగే మందులు ఉన్నాయంటే మందులు కూడా సరైన క్వాలిటీ లేకుండా రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. తప్ప ఆక్వా రైతు అన్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుపయోగంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టిలో పెట్టి మేము ఆక్వా రైతు అందరం కూడా ఆయన్ని మాకు మీ రాబోయే కాలంలో మాకు పూర్తిగా ఆక్వా